విద్య జేఐటి చైర్మన్ నాకు ఉద్యమం నుంచి కూడా ఎంతో సహాయ సహకారాలు తెలంగాణ ఉద్యమంలో అందించినటువంటి డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు బలరాం జాదవ్ గారు మా తమ్ముడు కృష్ణ కుమార్ గారు సురేందర్ రెడ్డి గారు వినోద్ కుమార్ గారు ఉమాశంకర్ గారు శేఖర్ గారు శ్రద్ధానందం గారు అస్మతుల్లా ఖాన్ గారు నాగేందర్ గారు మా సోదరిమణి సువర్ణ గారు మాలతి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లైన మా సోదర సోదరిమణులకు వారితో పాటు విచ్చేసినటువంటి గ్రామ అధ్యక్షులు ఇతర అవుట్ సోర్సింగ్ సిబ్బంది మీడియా మిత్రులు వేదిక మీద ఆశ్రయమైనటువంటి రెగ్యులర్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ సంబంధించిన రెగ్యులర్ అసోసియేషన్ ప్రతినిధులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముందుగా మీ అందరూ ఇంత దూరం ఎంతో ప్రేమతో ఆత్మీయతతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మాకు కృతజ్ఞత చెప్పడానికి ఇంత దూరం వచ్చిన మీకు ముందుగా నా తరఫున ధన్యవాదాలు. ఈ సమావేశం నా బాధ్యత ఇంకా పెంచిందేమో అనిపిస్తుంది నాకు. వాస్తవానికి గంగచంద్రం అన్నా మేము ఏదో జిల్లా సభ పెట్టుకుంటామన్నా అని ఆయన ఆందోళించుకున్నాడు. జిల్లా అన్నాడు, సిద్దిపేట తాలూకా అన్నాడు, మెల్లగడ్డిని రాష్ట్రం చేశాడు. నేను హైదరాబాద్ లో డేట్ ఇవ్వంటేనే వదిలేద్దామే వదిలేద్దామంటే సిద్దిపేట తీయాలన్న జిల్లాలోనే వెళ్తామని అన్నాడు. ఆయన తిరిగి ఇట్లా చేసేసాడు. సరే ఏది ఏమైనా గణకచంద్రంతో అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చరర్లతో నా ప్రస్థానం ఈనాటిది కాదు. ఆర్థిక మంత్రిగా నా యొక్క ప్రస్థానం ప్రారంభం కాలేదు. ఇది దాదాపు 2006-2008 ప్రాంతంలో ప్రారంభమైంది. 2006లో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలకు సంబంధించి అన్నా హైదరాబాద్ లో సమయం ఉన్నది, కోత ఒకటి ఆకాశంలో ఇప్పిస్తే వాళ్ళొస్తే అప్పుడు నేను ఎమ్మెల్యే అట్లా స్టార్ట్ అయింది. పోయింది మా దోస్తాను హైదరాబాద్ లో ఇందిరా పార్క్ గన్నా ఉందన్నా పోతున్నామే ఇబ్బంది ఉన్నది ఒక రెండు బలయ్యేమో అనుకుంటే ఇక అట్లా నేను ఎమ్మెల్యేగా మా నియోజకవర్గంలో ఉండే ఒక ఉద్యోగిగా నాతో ఆయన మా ఇద్దరి మధ్య అనుబంధం ప్రారంభమైంది. 2008లో సంఘం పెట్టింది. సంఘం పెట్టి నా దగ్గరకు వచ్చి అన్నయ్య కాంట్రాక్ట్ లెక్చరర్ సంఘం పెట్టిన నువ్వే గౌరవ అధ్యక్షుడు ఉంటారు అది రిజిస్ట్రేషన్ అయితే అప్పుడైతే తెలంగాణ పదం నిషేధించిన రోజు ఆ రిజిస్ట్రేషన్ పోతే తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేస్తలేరు అన్న వాళ్ళు రిజిస్టర్ చేస్తలేదంటే నేను ఫోన్ కొట్టు ఏమైనా ఎంతకంటే తెలంగాణ పేరు పెట్టామని నిలబడి ఇక అది పెట్టే ఇటు పెట్టే ఏడాది అదంత అంటే నాకు గుర్తురాకానికి 2009-10లో తెలంగాణ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అని రిజిస్టర్డ్ సంఘం కూడా అయింది. గత కనకచంద్రంతో నా దోస్తాన మా ఇద్దరి మధ్య అనుబంధం అనేది 2004-2005 నుంచి ప్రారంభమై దాదాపు 15 ఏళ్ళ ప్రస్థానం. సో ఆ ప్రస్థానం సరే తెలంగాణ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చారు మన కేసీఆర్ గారు. మన బాధ తీరింది అని అందరం గాలి పీల్చుకొని సంతోషపడ్డాం, చాలా సంతోషపడ్డాం. దురదృష్టవశాత్తు ఎవరో పోయి కోర్టులో కేసు వేసి మనకు అడ్డం పడ్డారు. అయినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సరే వాళ్ళు కోర్టులో కేసు వేసి మా పిల్లలకు మా బిడ్డలకు ఇబ్బంది కలిగించారు, నేను బేసిక్ పే ఇచ్చి నా పిల్లల్ని కాపాడుకుంటా భద్రత ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీకు మొట్టమొదటిసారిగా బేసిక్ పే ఇచ్చి మీకు భద్రతను అందించారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. మరి అట్లా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 18,000 జీతం నుంచి 37,000 పొందాయి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 30% వేతన ఒప్పందం చేసే క్రమంలో మరి మీకు కూడా 30% ఇవ్వచ్చు కానీ మా పిల్లలకు ఇప్పటికే చాలీ చాలా వేస్తున్నారని మా చెల్లి మాట్లాడుతూ అన్నది
నేను కాంట్రాక్ట్ ఎగ్రిమెంట్ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించేది. ఆత్మన్యూన్యత భావంతో మాది మేమే చిన్న పుచ్చుకునే పరిస్థితి ఉండేది. మా మగవాళ్ళకైతే పిల్లనిచ్చే కష్టం ఉండే, కాంట్రాక్ట్ ఎగ్రిమెంట్ అంటే పిల్లనిచ్చే పరిస్థితే కష్టం ఉండే. ఇటువంటి ఇబ్బందుల నుంచి ఇవాళ ఒక భద్రత దొరికింది, ఒక బేసిక్ పే దొరికింది. ఇవాళ 18 నుంచి 37,100 నుంచి 54,200 రూపాయలు బేసిక్ ఒక్కొక్కరికి మీడియాలో ఏం కానిచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వమే మీకు ఇచ్చిందన్న విషయాన్ని మీరు మర్చిపోవాలి. 12,000 వేతనాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు భద్రత కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. బేసిక్ పే ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. రెగ్యులైజ్ చేయడానికి జీవో ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. రేపు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులైజ్ చేయబోయేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. సెప్టెంబర్ లో తప్పకుండా కోర్టు వచ్చినప్పుడు కేసు ఎప్పుడైతే పోస్ట్ అయిందో తప్పకుండా నేను స్వయంగా అడ్వకేట్ జనరల్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పించి మీకు ఆ వీలైనంత త్వరగా కేసు రిజాల్వ్ ముందుగా నేను మీ యొక్క గౌరవ అధ్యక్షునిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ కాంట్రాక్ట్ లెక్చరర్ల గౌరవ అధ్యక్షుడిగా నేను వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ తరఫున తెలియజేస్తాను. ఆ రోజు మా కంటకు అక్క మనం కాంట్రాక్ట్ లెక్చరర్ జీవో ఇద్దాం ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండ్రు అంటే మేము బీఆర్కే భవన్లో వేరే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ లో ఉండే అక్కడికే మీ సెక్రటరీ గారిని పిలిచి ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలిచి మేమందరం అప్పటికప్పుడు సంతకం పెట్టి జీవో తెప్పించి మా కనకచంద్రము మా డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘము మా పాలిటెక్నిక్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం పిలిచి మా మంత్రులతో మా సెక్రటరీలతో భోజనం పెట్టి చేతిలో జీవో ఇంటి పంపించాం. అదే చెప్పింది మా వాళ్ళనే చెప్పిన విషయం కదే వాస్తవం. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్ గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉన్నారు. మీరు ఒక విషయం గమనించండి, ఉద్యమంలో ఆ రోజు ఇష్టం లేక ఇచ్చిన కాలేజీలు తెలంగాణ ఉద్యమ దెబ్బకు భయపడి కొన్ని డిగ్రీ కాలేజీలు కొన్ని జూనియర్ కాలేజీలు కొన్ని పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చింది. ఆ రోజుల్లో నేను అసెంబ్లీలో చాలా గట్టిగా ప్రశ్నించిన రంగారెడ్డి జిల్లాలో ఒక్కటంటే ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఇందుకేనా మేము కలిసి ఉండాలి సమయం కేంద్రంలో అని చెప్పి గొంతెత్తి అసెంబ్లీలో మనం ప్రశ్నిస్తే ఆ రోజు కొన్ని కాలేజీలు ఇచ్చింది. కానీ పోస్టు లేని కాలేజీ ఒక్క పోస్టు శాంక్షన్ కాదు, కొంత కాగితం మీద కాలేజీలు ఇచ్చి పశువుల కొట్టాల్లో కిరాయ భవనాల్లో కాలేజీలు ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని భయమర్పించాలని మోసం చేయాలని ఒక కుట్రతో ఇచ్చింది కాలేజీ. కానీ పోస్టు ఇవ్వలే ఆ రోజు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీకు తెలుసు, మా మదనకైతే బాగా తెలుసు, ఆ ఉద్యుత కాలేజీలు ఏవైతే వాళ్ళు పోస్టులు లేకుండా ఇస్తే జూనియర్ కాలేజీల్లో 1,128 పోస్టులు మంజూరు చేసింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మా డిగ్రీ కాలేజీలో అయితే ఇంకా చాలా ఎక్కువ పోస్టులు అత్యధికంగా కాలేజీలు ఇచ్చారు కానీ పోస్టులు మాత్రం ఇవ్వాలి, ఒక్క పోస్టు ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ డిఎల్ పోస్టుల సంఖ్య ఎంత అంటే 2,500 2,500 ఉండే. కానీ ఒకటేసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో 2,500 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు శాంక్షన్ చేశారు. రాష్ట్రం వచ్చిన నాడు 2,500 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరొక 2,500 పోస్టులను డిఎల్ పోస్టులను శాంక్షన్ చేసే ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తాము.